మిక్స్డ్ వెజ్ జొన్న రొట్టె కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జొన్న పిండి 1 కప్పు, తరిగిన బంగాళాదుంప 1, తరిగిన క్యారెట్ 1, తరిగిన క్యాప్సికం 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఇవేంటి అన్ని ఉడికించేసి పెట్టారు? ఇవి క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయ, బంగాళదుంప అన్ని కలిపి ఒక హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. ఓకే, ఇదేంటి పచ్చిమిరపకాయలు కూడా ఉన్నట్టున్నాయి ఇందులో, అవి కూడా వేసేసామండి. మర్చిపోయారు చూసారా, నాకు చెప్పాలి కదా అన్ని డీటెయిల్ గా. ఇప్పుడు జొన్నపిండి తీసుకోవాలండి. జొన్నపిండి తీసుకొని మనం దీనిలోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఉడకబెడతామండి. ఉడకబెట్టేటప్పుడు హాఫ్ బాయిల్ చేసారు, సాల్ట్ కూడా దీనిలోనే వేసేసారండి. ఆ విషయం ఇప్పుడు చెప్తున్నారు, సాల్ట్ కూడా అంటే వేసి ఉడికించుకోండి. కొంచెం కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం నీళ్లు సరిపడలేదండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇలా కలుపుకున్న పిండిని మనం వెంటనే చేసేసుకోవచ్చా? కొంచెం నానబెట్టుకుంటే, నానబెట్టాల్సిన అవసరం ఉండదు. అవును, ఎందుకంటే నానబెడితే జొన్న పిండి ఇంకా బాగా డ్రై అయిపోతుంది, మనకి రొట్టె రాదన్నమాట. ఇప్పుడు ఇది పిండి ఇలా కలిపేసుకున్న తర్వాత ముద్ద అయిపోతుందండి. ఈ ముద్దని మనం ఇలా పక్కకు పెట్టుకొని ఒక గుడ్డ పరుచుకోవాలండి. పలచటిది తడిపారు, తడి చేసిన గుడ్డ. చెయ్యి కొంచెం తడి చేసుకోవాలండి. తడి చేసుకుని, తడి చేసుకున్న తర్వాత ఇలా చేతితో ఒత్తేసుకోవాలండి. మధ్యలో మధ్యలో కొంచెం వాటర్తో చేస్తే పలచగా వస్తుంది మనకి. ఇలా ఒత్తేసుకున్నాం కదండి, పాన్ వేడెక్కింది కదా, దీని మీద కొంచెం కొంచెం కాలిన తర్వాత తిప్పుకోవాలి, ఎందుకంటే ముందే తిప్పితే ఇరిగిపోతుంది. అవునరా, కొంచెం దీన్ని. సో అయితే మీ వారికి బాగా ఇష్టం అయింది ఇలా? అవునండి, బాగా వెరైటీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు మీరు? చేస్తూ ఉంటానండి. ఎక్కడ నేర్చుకుంటూ ఉంటారు కొత్త కొత్తవన్నీ? ఎక్కడండి, మన ఈటీవీలో చూసి. ఈటీవీలో చూసి నేర్చుకుంటూ ఉంటారా? వెరీ గుడ్. అంటే ఇక్కడ మీకు చాలా మంది ఉన్నారు కదా ఫ్రెండ్స్, మీ అక్కని అడుగో లేకపోతే మీ మరదలను అడుగో, ఎక్కువ శాతం అలా చూసే నేర్చుకుని చేసినవండి. ఇప్పుడు ఇది అయిపోయిందండి, మనం ఇది తీసి సర్వింగ్ బౌల్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం. దీన్ని ఉత్తగా కూడా తినొచ్చు అండి, కొంచెం టమాటా సాస్ తో అయితే పిల్లలు ఇంకొంచెం ఇష్టంగా తింటారు. చూసారు కదండి, వేడి వేడిగా మిక్స్డ్ వెజ్ జొన్న రొట్టె రెడీ అయిపోయింది.